Hi friends! నేను మీ బాలాజీ తెలంగాణ విదర్మాన్ని మాట్లాడుతున్నాను ఈరోజు మన తెలంగాణలో ఎలాంటి వాతావరణం ఉండబోతుందో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ముఖ్యంగా మనకి నిన్న తీసుకున్నట్టయితే నిన్న మనకి చెప్పినట్టుగా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు అనేవి కురిశాయి నిన్న మనకి మధ్యాహ్నం నుంచి వర్షాలనే మొదలై అలా మనకి అర్ధరాత్రి మరియు ఈ రోజు ఉదయం వరకు వర్షాలు అనేవి చాలా ప్రాంతాల్లో కొనసాగాయి ముఖ్యంగా మనకి మధ్య తెలంగాణ జిల్లాలు విధంగా పశ్చిమ తెలంగాణ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు అక్కడక్కడ మనకి అతి భారీ వర్షాలు కూడా కురిసాయి ముఖ్యంగా మనకి నిన్న హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి అక్కడక్కడ మనకి అతి భారీ వర్షాలు కూడా కురిసాయి సో ఇది నిన్న ఎలాంటి వాతావరణం ఉంది మనకి ఈ రోజు తీసుకున్నట్టయితే ఈ రోజు కూడా వర్షాలు అనేవి మనకి తెలంగాణలో కొనసాగనున్నాయి ఎందుకంటే మనకి అల్పపీనం అనేది బంగాళాఖాతంలో ఏర్పడుతుంది సో దానివల్ల మనకి ప్రతిరోజు కన్వర్జెన్స్ ప్యాటర్న్ అనేది తెలంగాణలో ఉంటూ ఉండడం వల్ల మనకి రోజు అంటే మొన్న నిన్న మరియు ఈ రోజు కూడా మనకి వర్షాలు అనేవి పడుతూనే ఉంటాయి ముఖ్యంగా మనకి ఈ రోజు వర్షాలు తీసుకున్నట్టయితే నిన్న మనకి వర్షాలు మధ్య తెలంగాణ జిల్లాలో పశ్చిమ తెలంగాణ జిల్లాలో ఎక్కువ పడ్డాయి కానీ రోజు వర్షాలు అనేవి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు అనేవి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకి అల్పపీడనం అనేది మెల్లమెల్లగా తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా రావడం వల్ల కన్వర్జెన్స్ ప్యాటర్న్ అనేది మొత్తం తెలంగాణ మొత్తం వ్యాపిస్తుంది సో దీనివల్ల మనకి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు అనేవి మంచిగా పడినున్నాయి మనకి ముఖ్యంగా తీసుకున్నట్టయితే మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పశ్చిమ తెలంగాణ జిల్లాలు అంటే మనకి సంగారెడ్డి వికారాబాద్ మెదక్ సిద్దిపేట ఈ జిల్లాలు అదేవిధంగా కామారెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ ఈ జిల్లాలో మనకి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షాలు అనేవి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడక్కడ మనకి భారీ వర్షాలు కూడా పడతాయి అదేవిధంగా మధ్య తెలంగాణ జిల్లాలు తీసుకుంటే అంటే మనకి సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి మెదక్ ఈ సిరిసిల్ల యాదాద్రి భువనగిరి జనగామ ఈ జిల్లాలో మనకి మసే మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ మనకి భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు అనేవి కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలో కూడా మనకి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కొనసాగే వర్షాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం రాత్రి పూట ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే జిల్లాల వారిగా తీసుకుంటే కనుక మహబూబ్నగర్ గద్వాల వనపర్తి నాగర్ కర్నూలు నారాయణపేట్ ఈ జిల్లాల్లో మనకి రాత్రి పూట లేదా సాయంత్రం నుంచి వర్షాలు మొదలై అలా మనకి రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు వర్షాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి సో మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో అదేవిధంగా తూర్పు తెలంగాణ జిల్లాలు తీసుకుంటే అంటే మనకి ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల్ జగిత్యాల్ కామారెడ్డి సిరిసిల్ల కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి ములుగు ఈ జిల్లాలో మనకి రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో వర్షాలనేవి మొదలై అలా మనకి రేపు ఉదయం వరకు ఈ వర్షాలు అనేవి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా మనకి తూర్పు తెలంగాణ జిల్లాలో అంటే మనకి బద్దాది కొత్తగూడెం ములుగు మహబూబాబాద్ సూర్యాపేట ఖమ్మం నల్గొండ ఈ జిల్లాలు అదేవిధంగా మనకి వరంగల్ కూడా మనకి రాత్రి పూట వర్షాలనే మొదలై అలా మనకి అర్ధరాత్రి లేదా రేపు ఉదయం వరకు మనకి వర్షాలు అనేవి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా మనకి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయి చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు అనేవి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి సో మొత్తమే తీసుకున్నట్టయితే ఈ రోజు కూడా తెలంగాణలో వర్షాలు అనేవి ఎక్కువగానే ఉండపోతున్నాయి ముఖ్యంగా మనకి మధ్యాహ్నం నుంచి రాత్రి సమయంలో పశ్చిమ తెలంగాణ జిల్లాలో మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు అనేవి మొదలవుతాయి అలా మనకి రాత్రి అర్ధరాత్రి రేపు తెల్లవారుజామున వరకు ఉత్తర తెలంగాణ జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాలు దక్షిణ తెలంగాణ జిల్లాలోని కొన్ని భాగాల్లో మనకి వర్షాలు అనేవి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇది వాటి వాతావరణం అప్డేట్ ఎలా ఉంటుందని తెలంగాణలో మరి రాను రోజుల్లో తీసుకున్నట్టయితే నేను గత కొన్ని వీడియోలుగా చెప్పుకుంటూ వస్తున్నాను అల్పపీన్నం అనేది బంగాళాఖాతంలో ఏర్పడి అది విదర్భం మీద వెళ్ళడం వల్ల మనకి తెలంగాణలోని ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు అంటే తీవ్రమైన వరదలు వచ్చేంత రీతిలో వర్షాలు అనేవి పడే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయని చెప్పుకుంటూ వస్తున్నాను సో అదేవిధంగా ఫోర్కాస్ట్లో ఎటువంటి చేంజ్ అనేది లేదు ముఖ్యంగా మనకి రేపు అంటే సెప్టెంబర్ ఫిఫ్త్న మనకి తూర్పు తెలంగాణ జిల్లాలో వర్షాలు అనేవి మెల్లమెల్లగా పెరిగి అదేవిధంగా మనకి సెప్టెంబర్ సిక్స్త్ సెవెంత్ ఈ రెండు రోజుల్లో మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ నిర్మల్ कोमरमी आसिफाबाद मंचेरिया जगित्याल सिरसिल्ला कामारेड्डी ఈ జిల్లాలో మనకి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి అదేవిధంగా పశ్చిమ తెలంగాణలోని కొన్ని భాగాలు అంటే సంగారెడ్డి మెదక్ కామారెడ్డి ఈ జిల్లాలు అదేవిధంగా ఈశాన్య తెలంగాణ జిల్లాలు అంటే మనకి జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల్లో మనకి కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలను తప్పకుండా కనిపిస్తున్నాయి ముఖ్యంగా డేట్స్ తీసుకున్నట్టయితే సెప్టెంబర్ సిక్స్త్ సెవెంత్ ఈ రెండు రోజుల్లో మనకి ఉత్తర తెలంగాణలోని చాలా జిల్లాలు తూర్పు తెలంగాణ అంటే ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాలోని కొన్ని భాగాలు అదేవిధంగా పశ్చిమ తెలంగాణలోని కొన్ని భాగాల్లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా మనకి వరంగల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి హైదరాబాద్ పరంగా తీసుకుంటే మనకి కేవలం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే ఉంటాయి చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయి కానీ ఒకటి లేదా రెండు చోట్ల మనకి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వర్షాలు అనేవి కంటిన్యూస్గా పడుతూ ఉంటాయి మోసురు వర్షాలుగా ఉంటాయి సో కాబట్టి హైదరాబాద్లో మాత్రం అంత తీవ్రంగా వరదలు వీధిలో వర్షాలు అయితే పడవు సో ఇది ఇవాళ వాతావరణ అప్డేట్ రానుజల వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్